సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయాలు రోజురోజుకి హీట్ పెంచుతున్నాయి. అవిశ్వాస తీర్మానం తర్వాత పదవి కోల్పోయిన రామకృష్ణ అధికార పార్టీ మంత్రులు బోర్డు సభ్యులపై ఆరోపణలు చేయడంపై కంటోన్మెంట్ బోర్డు మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పదవీ కాలంలో సికింద్రాబాద్ బోర్డు అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారంటున్న కంటోన్మెంట్ బోర్డు సభ్యులతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. ఆరోపణలు పూటకో మాటల యుద్ధంతో కంటోన్మెంట్లో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. सो कंटोनमेंट राजकीय इकड़ परस्थित मनों माटा की कंटोनमेंट बोर्ड मेंबर्स उन्ना चपंडी प्रधानमंत्री अविश्वास तीर्मान तरह माजी वीपी एवर रामकृष्ण इटू अधिकार पार्टी मीद मी अंदर मीद टारगेट माटल युद्ध पेंचडम सो मेर अविश्वास तीर्मान तरह स्टे स्टे इदा जो सो इदा चूस्त ఇదేదో నిజంగా చెప్పాలంటే అది పిల్లల పరాచకంగా అయిపోయింది. అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ తో కూడిన చేర్ అది. సో దాని రెస్పెక్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే. మరి ఆయన 3.5 ఇయర్స్ ఆ కుర్చీలో ఉండి ఈ రోజు ఆ కుర్చీకి ఏ మాత్రం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా 23 అనేది ఒక క్లియర్ యాక్ట్ 2006 లో ఉంది. మరి దాని పరంగానే మేము మరి 7 మంది సభ్యులం కలిసి మరి ప్రెసిడెంట్ గారిని కలిసి मैं नो कॉन्फिडेंस मोशन बैठी वाली कम जरिए डेफिनेट कुर्ची नीचे पक तोल जरिए सो एंड दैट वाज रेजोल्यूशन टेकन ऑन दैट डे आ रेजोल्यूशन तस्कनाम अभी सो अक आये कोर्ट को जरिए इत तपू का दा तर नेक्स्ट डे सैटरडे रोजू एलक्ष दाकना स्टे दूसर डेफिनेट स्टे स्टेटस को दूसर स्टेटस को एलक्ष की स्टेटस को दूसर का आये पदवेदा पोईदो दाँ कोर्ट ए रोजू प्री इंस्टेट ले अंत स्टेटस को ऐंटी ओनली स्टेटस को वे So that clearly states that he is no more a vice president, and the elections are and cheyyaddu anedi court clear ga cheppindannamata. So anta clear ga cheppinaaka kuda mari chadukuna manshi oka graduate ala maatladadam mari public andaru kuda navutha unnaru. Clear ga CEO garu kuda chepparu the chair is vacant right now, and clear ga CEO garu kuda chepparu anamata. So aadeshalu ochinaaka kuda inka ninna kuda annaranta inka nene vice president, nene vice president ante. So ikkada clear ga kanipistundi endante aina kurchi meedunna edaithe interest undo meeru chusaru party meeda kuda aa respect lekunde మరి ఇట్లాంటి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఉట్టి పబ్లిక్ ని ఏదో ఇంకా చెప్తే వింటారా అనేది మాత్రమే పక్కగొడేయండి. మరి మంత్రులని తోటాలవేట అంటే నీ ఇష్టం వచ్చిన నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు, అది తప్పు. మరి ఈ రోజు ఏదో గౌరవం వస్తుందో నీకు అది ఖచ్చితంగా ఆ రోజు మంత్రులు చెప్తే నేను నువ్వు వీపీ అయ్యావు, నీ సొంతంగా కాలేదు. మరి టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గౌరవాన్ని నువ్వు పెట్టుకోవాలి, అది పెట్టుకొని ముందు జరుగుతూనే బాగుంటుంది. లేదు ఖచ్చితంగా చిన్న కార్యకర్త నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి చాలా కోపంగా ఉన్నారు నువ్వు చేసే మాటలకి. మరి కబర్దార్ రామకృష్ణ చెప్తురు మళ్ళీ ఒకసారి ఇలాంటి మాటలు చేయొద్దు, ఇప్పుడు కూడా మంచిగా చెప్తురు ఎందుకంటే మాకు రెస్పెక్ట్ఫుల్ గా ఉండమని చెప్పేసి ఆదేశాల పై నుంచి. కానీ నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మళ్ళీ ఊరుకునేదే లేదని చెప్పేసి క్లియర్ గా చెప్తాను. అంతే పాటు మీరు గతంలో వైస్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. సో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు చూస్తున్న పరిస్థితులకు మీకు తేడా ఏమనిపిస్తుంది? ప్రధానంగా ఆయన ఆరోపిస్తుంది ఏంటంటే కంటోన్మెంట్ బోర్డులో ఉన్నటువంటి 8 మంది ఏవైతే ఏడుగురు ఎవరైతున్నారు కావాలనే తన టార్గెట్ చేస్తున్నారు, కావాలనే తన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని చెప్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చెప్తారు, ఎలా చూస్తారు? నేను గత 2 ఇయర్స్ నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కంటోన్మెంట్ బోర్డు సస్యశ్యామలంగా ఉండేది. 100 కోట్ల రూపాయల బడ్జెట్తోని కంటోన్మెంట్ని ఏ వాడైనా సరే ఏ మెంబర్ అయినా సరే ప్రతి ఒక్కరు ఎన్నుకున్న వాళ్ళు మమ్మల్ని నమ్మి ఇంతమంది ఎన్నుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉండే. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు డెవలప్మెంట్ నేను 3 ఏళ్ల నుంచి నా నోరు కట్టేసిరు అవి కట్టేసిరు నేను వీలై తీస్తా అలా తీస్తాను, నువ్వు ఏంది తీసాడు? నీ దగ్గర చిట్టా ఉంది, నువ్వు చేసిన అక్రమాలు అవినీతి పనులకు నా దగ్గర మొత్తం చిట్టా ఉంది. నువ్వు ఎడికేం డెవలప్మెంట్ అయినావు, ఎక్కడికేం డెవలప్మెంట్ అయినావు, ఇవాళ ఎన్ని కబ్జాలు పెట్టినావు, నువ్వు ఎన్ని పార్కులు కబ్జాలు పెట్టినావు, మొత్తం నీ చిట్టా తీస్తున్నా. నువ్వు ఈయనదైనది మాట్లాడుతున్నావు, ఫస్ట్ ఏలెత్తి చూపించుకుందు 4 ఏళ్ళు నీ పక్కకున్నాయని చూసుకోమని చెప్పి నేను కబర్దార్ అని చెప్తున్నాను రామకృష్ణ. సో ఏదైతే రామకృష్ణటువంటి భూ కబ్జాలు కానివ్వండి, అతని మీద వస్తున్నటువంటి ఆరోపణలు అవన్నీ కూడా త్వరలోనే తాము పూర్తి స్థాయిలో బయటపెడతామని కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయి. అసత్య ఆరోపణలు అధికార పార్టీ నేతల మీద స్థానిక మంత్రుల మీద చేయడం కూడా తగదని కూడా ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ బోర్డు సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో నుమాన్.